హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే యానిమేషన్ మూవీస్ అనమాట. జనరల్గా మొన్నే యానిమీస్ గురించి మాట్లాడాను. యానిమేషన్కి యానిమీకి తేడా ఉండదండి. సింపుల్గా చెప్పాలి అంటే ఇవి ఇంగ్లీషు, అవి జపనీస్ అనమాట. సో ఇంగ్లీష్ అంటే మూమెంట్స్ ఉంటాయి, జపనీస్లో అయితే ఎమోషన్స్ బాగుంటాయి. సో రెండిట్లోనే ఎమోషన్స్ ఉంటాయి అనుకోండి, బట్ అందులో క్యారెక్టర్స్ కొంచెం బాగా ఇంకా బాగా డిజైన్ చేస్తారనమాట. ఇది స్టోరీ చెప్తారు. సో యానిమీస్కి యానిమేషన్కి తేడా ఏంటి అంటే యానిమీస్లో క్యారెక్టర్తో ట్రావెల్ చేస్తాం, యానిమేషన్లో స్టోరీ చూస్తాం. కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొండ నేరం వస్తుంది, కొండ నేరం మీరు ఇస్తారో నమ్ముతూ లెట్స్ స్టార్ట్. చిన్నప్పటి నుంచి యానిమీ అంటే యానిమేషన్ అంటే అందరికీ ఇష్టమే. చాలా సినిమాలు చూసే ఉంటాం. సో అందులో కొన్ని సినిమాలు మనకి తెలుసు, జంగిల్ బుక్ ఒకటి, ఇంకా లయన్ కింగ్ ఒకటి. ఇలాంటి సినిమాలు డిస్నీ ఎన్నిసార్లు తీసినా మళ్ళీ 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 వాళ్ళు టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆ టెక్నాలజీకి తగ్గట్టు మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు. ఒకటే స్టోరీ మారదు. సో లయన్ కింగ్ అంటే మనకి ఒక స్టోరీ తెలుసు, ఆ స్టోరీనే మళ్ళీ 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 ఆ కొత్త జనరేషన్కి ఆ స్టోరీ తెలియాలి అని చెప్పేసి వాళ్ళు 10 ఇయర్స్కి ఒకసారి తీస్తూనే ఉంటారు. ఎందుకంటే 10 ఇయర్స్కి ఒకసారి జనరేషన్ మారుతుంది. సో 10 ఇయర్స్కి ఒకసారి ఒక డికేట్ అంటే ఒక డికేట్కి మనకి కొత్త జనాలు అంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతారు. 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 20 ఇయర్స్ వస్తాయి, 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 30 ఇయర్స్ వస్తాయి. సో మనకి అనిపిస్తుంది, మనం చిన్నప్పుడు చూసాం కదా, ఒక నాస్ట్రాలజిక్ ఫీల్ అనమాట. సో అలా చూడాలి అనుకుంటాం. సో ఫైండింగ్ నేమో అని ఒక సినిమా ఉంటుంది, చాలా ఇష్టం. చిన్నప్పుడు ఒక తండ్రి ఒక కొడుకు కోసం పడే ఆవేదన, కాకపోతే చేపలు ఉంటాయి సినిమాలో. సో అలా అంటే ఒక కొత్తగా అనిపిస్తుంది అనమాట, సేమ్ ఎమోషనే. ఇప్పుడు మామూలుగా మనుషుల్ని పెట్టి కూడా తీయొచ్చు అదే సినిమా, కాకపోతే చేపలతో తీయడం వల్ల ఆ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా పిల్లలు చూస్తారు. సో పిల్లలు చూడడానికి పర్టికులర్గా పిల్లల కోసం తీస్తారనమాట యానిమేషన్స్. అలాంటి కొన్ని సినిమాలు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సీ బీస్ట్ అని చెప్పేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్గా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఒక సీ ఉంటుంది, అందులో బీస్ట్ ఉంటుంది అనమాట. సో దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు, తర్వాత ఏం జరుగుద్ది అని చెప్పేసి స్టోరీ. ఈ యానిమే సినిమాల్లో పెద్దగా ఏమి ఉండదండి. ఒక ఇప్పుడు సీ బీస్ట్ అంటే ఆ బీస్ట్ మీద మనం ప్రేమ పెంచుకుంటాం. సో క్లైమాక్స్లో దానికి ఏదైనా అయితే మనకు కొంచెం బాధగా అనిపిస్తుంది అయ్యో అని చెప్పేసి, మళ్ళీ లాస్ట్లో ఏం అవ్వలేదులే అన్నట్టుగా జూమ్ ఇన్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు చూస్తారు కదా, సో పిల్లల్ని హర్ట్ చేయకూడదు అన్న విధంగా ఆ క్లైమాక్స్లో ఆ హోప్ పోయినట్టు కనిపిస్తుంది కానీ మళ్ళీ ఇచ్చేస్తారు. సో పిల్లల్లో ఒక ఆత్మవిశ్వాసం అనేది పెంచడం కోసం యానిమేషన్ సినిమాలు చాలా ఉపయోగపడతాయి. నేను అప్పుడప్పుడు చిరాకు వచ్చేసినప్పుడు అన్నీ మన అంటే మనుషుల సినిమాలు చూసి చూసి చిరాకు వస్తే ఖచ్చితంగా యానిమీ సినిమాలు కొత్తగా ఏమొచ్చినా సరే చూసేస్తాను అనమాట. సో బికాస్ మనలో కూడా ఒక కిడ్ ఒక చైల్డ్ బతికే ఉంటాడు, ఎప్పటికీ బతికే ఉంటాడు, అని ఎప్పుడు బతికే ఉంచాలి. సో లేకపోతే మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. సో ఇంకా కొన్ని సినిమాలు చెప్పాలి అంటే మినియన్స్ అందరికీ తెలుసు, మొన్న థియేటర్లో కూడా చూశాను. అదేదో ఉంటుందని కాదండి, అదే స్టోరీ అది ఇది అని కాదు, జస్ట్ అసేపు నవ్వుకోవడానికి. ఆ మినియన్స్ చేసే యాషాలు అందరికీ తెలుసు. సో అవి జస్ట్ అవి చూసి నవ్వుకోవడానికి వెళ్ళానమాట. సో మనలో ఉన్న ఇన్నర్ చైల్డ్ని బతికించుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు స్టోరీ తెలిసిన మళ్ళీ ఇదేం చూస్తాం అని అనుకోకండి, ఎప్పుడు కూడా మళ్ళీ చూడండి, తప్పే ఉంది. అన్నయ్య సూపర్ మ్యారియో వచ్చింది, సూపర్ మ్యారియో బ్రోస్ అని చెప్పేసి, అది కూడా చాలా బాగుంది. మనకి అది ఎంత పెద్ద హిట్ అయిందంటే ఆల్మోస్ట్ చిన్నప్పుడు సూపర్ మ్యారియో ఆడిన ప్రతి ఒక్కరు ఆ సినిమాకి థియేటర్కి వెళ్ళి చూశారు. 1 బిలియన్ దాటేసింది ఈజీగా, చాలా ఈజీగా దాటేసింది ఆ సినిమా. సో అలాంటి సినిమాలు ఇంకా చాలా ఉన్నాయండి. మొన్న ఇన్సైడ్ అవుట్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది, అది చాలా అంటే చాలా బాగుందండి. ఇన్సైడ్ అవుట్ 2015లో కూడా నాకు తెలియదు ఆ సినిమా ఉందని, 2 వచ్చిన తర్వాతే అది కూడా పెద్ద హిట్ అయ్యింది అని చెప్తే 1 కూడా ఉందా అని చెప్పేసి ముందు రోజు 1 చూసి రాత్రి మరుసటి రోజు 2కి వెళ్ళాను అనమాట. చాలా అంటే చాలా బాగుందండి కాన్సెప్ట్. ఇన్సైడ్ అవుట్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంది సినిమా. అండ్ రీసెంట్గా ఇఫ్ అని ఒక సినిమా చూశాను, అది కూడా చాలా బాగుంది. ఇమాజినరీ ఫ్రెండ్ అని చెప్పేసి ప్రతి ఒక్క చిన్న పిల్లలకి, మనకి పోకిమాన్ చూస్తాం మనం, బ్లేడ్ బ్లేడ్ చూస్తాం, అంటే ప్రతి ఒక్క పోకిమాన్ అంటే ఒక చిన్న పిల్లలకి ఒక పోకిమాన్ తోడు, అలాగే ఇఫ్లో కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇమాజినరీ ఫ్రెండ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఆ సినిమాలో కనపడరు ఇమాజినరీ ఫ్రెండ్స్, చిన్నప్పుడు మాత్రమే కనిపిస్తారు, పెద్దయ్యాక కనపడరు. సో ఇన్సైడ్ అవుట్ కూడా సేమ్ కాన్సెప్ట్, కాకపోతే అది క్లియర్గా ఒక పార్ట్లో చిన్నప్పుడు, సెకండ్ పార్ట్లో అడల్ట్హుడ్ గురించి, అదే అడల్ట్హుడ్ గురించి చెప్పారనమాట. సో ఇందులో మాత్రం నీకు ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో అన్నట్టుగా మొత్తం సినిమాలో చిన్నప్పుడు స్టోరీ, పెద్దప్పుడు ఏం జరుగుతుంది, పెద్దయ్యాక ఏం జరుగుతుంది అని కూడా చాలా క్లియర్గా చూపించారు. ఇఫ్ అనేది చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమా కూడా. సేమ్ కాన్సెప్టే, అంటే ఇన్సైడ్ అవుట్ అంటే సేమ్ కాన్సెప్ట్ కాదు, సేమ్
అంటే ప్రతిదీ ఒకేలా ఉంటాయండి. యానిమేషన్ సినిమాలు అంటే ప్రతిదీ ఒకేలా ఉంటాయి, కాకపోతే ఎగ్జిక్యూషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి దానికి. చెప్పేది మాత్రం ఒకటే, హోప్ అనేది ఎప్పుడూ కోల్పోకూడదు. ఒకవేళ కోల్పోయినా సరే మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అనేది ప్రతి ఒక్క యానిమేషన్లో చెప్తారనమాట. నాకు చాలా ఇష్టమైన పాయింట్ అది. సో ఇంకా మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎలిమెంటల్ అని చెప్పేసి ఒక లవ్ స్టోరీ ఉంటుంది ఫైర్కి వాటర్కి. నాకు అసలు ఆ కాన్సెప్ట్ ఎలా, ఆ ఐడియా ఎలా వచ్చింది అనే థాటే అదిరిపోయింది అనమాట. ఒక అగ్గికి వాటర్కి లవ్ స్టోరీ, చాలా బాగుంటుంది సినిమా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సినిమా షోడ్ సైనింగ్ ఆఫ్.